కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా నివాసానికి సిబిసిఐడి అధికారులు రావడంతో భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు. వరపుల రాజా కామెంట్స్: నా మీద సిబిసిఐడి ప్రభుత్వం పోలీసులు కక్షగట్టి నన్ను అరెస్టు చేయాలని గత 2 నెలల నుండి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లంపకల్లో వాళ్ళలో ధర్మవరంలో సొసైటీ అవినీతి జరిగిందని ఎఫ్ఐఆర్లు వేసిన సమయంలో కోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పింది. తాజాగా జరిగిన విచారణలో కూడా ఆ రిపోర్ట్ని కోర్టు కొట్టేసింది. మళ్ళీ సిబిసిఐడి వాళ్ళు వచ్చి గండిపల్లిలో మీ పేరు ఉన్నట్టు నోటీస్ మీద ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. పత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్పై పోరాటం చేస్తున్నా, అందుకే నాపై కక్షగట్టారు. పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా. కోర్టు మరి ఇప్పుడు మళ్ళీ సిబిసిఐడి వాళ్ళు వచ్చి అన్యాయంగా ఎక్కడ మరి గండేపల్లి పిఎస్లో మరి మీ పేరు ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి బయట చెప్తున్నారంటే, నాకైతే ఇప్పటి వరకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా మరి అరెస్ట్ చేయడానికి వచ్చారు. మరి ఎందుకంటే నేను ఏదైతే మైనింగ్ మీద ఈ చుట్టుపక్కల అన్యాయంగా జరుగుతున్న మైనింగ్ మీద ఏదైతే నేను పోరాటం చేస్తానో ఆ పోరాటాన్ని మరి నేను పోరాటం చేయకుండా అలా నన్ను కట్టడించాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించి మరి ఇటువంటి సందర్భంలో మరి అందరూ కూడా నాకు నా కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.